అక్రమ మద్యందారులు ఆగడాలు రోజురోజుకి పెట్రేగిపోతున్నాయి. వీళ్ళ కన్ను వైన్ షాపులపై పడింది. ఇక వీళ్ళు మద్యం దుకాణాల్లో గొడవలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ మద్యాన్ని పథకం ప్రకారం తరలిస్తున్నారు. పెదపూడి మండలం చింతపల్లి లాకుల వద్ద ఉన్న వైన్ షాపులో కొద్ది రోజుల క్రితం జరిగిన దొంగతనానికి సంబంధించి పెదపూడి మండలం పైన గ్రామానికి చెందిన కొమరపు శ్రీ వీరతేజ పాకేర్ల వెంకట సాయిరాంలను నిందితులుగా నిర్ధారించి అరెస్ట్ చేసినట్టు పెదపూడి ఎస్ఏ వాసు తెలిపారు. నిందితులు ఉపయోగించిన బండితో పాటు పైన గ్రామం ఓర చెరువులో దాచిపెట్టిన వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించి 290 బాటిళ్లను రికవరీ చేసినట్లు ఈ సందర్భంగా ఎస్ఏ తెలిపారు. వాసు పెదపూడి ఎస్ఐ పనిచేస్తున్నానండి. మనకి 24/7/2022 రాత్రి సుమారు 10 గంటల సమయంలో మన చింతపల్లి లాకుల దగ్గర ఉన్న వైన్ షాప్లో దొంగతనం జరిగిందని అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్ మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మార్నింగ్ మన్నాడు 25వ తేదీన. అయితే ఆ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే సుమారు 309 బాటిల్స్ రకరకాల కంపెనీలు గల బాటిల్స్ బీర్లు విస్కీ వైన్ సంబంధించిన బాటిల్స్ అన్నీ కూడా ఇవన్నీ కలిసి 309 బాటిల్స్ పోయినాయని రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి మేము 187/22 క్రైమ్ నెంబర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన అనంతరం మా దర్యాప్తులో భాగంగా అన్ని విధాల మేము ఎంక్వైరీ చేయగా ఈ ఎంక్వైరీలో ఈరోజు ఉదయం 9 గంటలకి మేము అలానా ఏపీత్రైన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఓ బండి మీద ఇద్దరు కుర్రవాళ్ళు మమ్మల్ని చూసి పారిపోతుంటే వాళ్ళని మేము పట్టుకుని అదుపులో తీసుకుని ఎందుకు పారిపోతున్నారు ఏంటని అడగగా వాళ్ళు సమాధానం ఏంటంటే ఈ విధంగా మాకు మొన్న ఒక 24వ తేదీన ఇట్లా దొంగతనం చేసామండి, దానికి సంబంధించి వైన్ షాప్లో బాటిల్స్ దొంగిలించడం జరిగిందని మీడియేటర్ సమక్షంలో చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఆ బాటిల్స్ అన్ని సీజ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.